కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు కంటోన్మెంట్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి. కంటోన్మెంట్ ప్రజలకు దివంగత ఎమ్మెల్యే సాయన్న ఎనలేని సేవలు చేశారన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగాన ఎన్నికైన లాసే కూడా చనిపోవడంతో నివేదితకు కేసీఆర్ టికెట్ ఇచ్చారన్నారు. ప్రజలందరూ పెద్ద మనస్సుతో రాజకీయాలకు అతీతంగా ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అభ్యర్థి నివేదిత పాల్గొన్నారు. అన్ని స్థాయిల్లో ఉన్న దళిత కుటుంబాలకు సరైన విధంగా సేవ చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఖచ్చితంగా ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి తేడా సరైన సమయంలో అందరం కలిసి పూర్తి స్థాయిలో నివేదిత గారి విజయానికి బీఆర్ఎస్ పార్టీ విజయానికి లేవు. ఇప్పటి వరకు కూడా ఒక్క నాయకుడు వేరే పార్టీకి చేరిన సందర్భం లేదు. అందరు కూడా మేము ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాం. కొంచెం ఒక స్తబ్దత ఏర్పడదు. అంటే ఒక వ్యక్తి చనిపోవడం మూలాన ఒక సంవత్సర కాలంలో ఎమ్మెల్యే పదవి ఉండగా కూడా ఇద్దరు వ్యక్తులు ఒకటే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది. కాబట్టి నేను కూడా అంటే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాం, పోటీ పడ్డప్పుడు తప్పకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. ప్రజలు సేవ చేయని ఉన్నారు, అలాగే మీరు కూడా ప్రజలందరూ కూడా ఆయన ఆదరించి ప్రతిసారి గెలిపించుకుంటూ వచ్చారు. మా నాన్నలాగే నా జీవితాన్ని ప్రజలకి అంకితం చేస్తూ ప్రతి నిమిషం నేను ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవ చేస్తూ ఈ జీవితాన్ని కంటోన్మెంట్కి అంకితం చేద్దామనుకుంటున్నాను.